Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్లీ తెరపైకి కోడి కత్తి కేసు, ఎన్వి రమణ నిర్ణయంపై ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాశారు. 4 సంవత్సరాల నుంచి తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే శ్రీనివాస్ను విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ కానీ న్యాయస్థానం కానీ ఎటువంటి విచారణ జరపడం లేదని వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై శ్రీనివాస్ కోడి పందేళ్లలో వాడే కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. 2019 అక్టోబర్లో విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అదే నెల 25వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. సుమారు 4 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. కస్టడీ అనేది ఏదైనా 14 రోజులకే ముగిసిపోతుందని, అలా కాకుండా ఈ కేసును ముందుకు నడిపించే ఉద్దేశం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితుడిపై నేరం రుజువైతే వెంటనే శిక్ష విధించాలని, పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పిస్తే కోర్టు విచారణ జరిపి శిక్ష విధిస్తుందని, ఆధారాలు రాలేదు అంటే కేసు దర్యాప్తు వేగంగా సాగడం లేదని అర్థమవుతోందంటున్నారు. సావిత్రమ్మ రాసిన లేఖపై జస్టిస్ రమణ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ న్యాయవర్గాలలో వ్యక్తమవుతోంది.